जय वासवी वीसी वारी नित्य वार्ता समाहारम वासवी मिशन टुडे की स्वागतम। नेटी मुख्यांशालु अंतर्जातीय वार्ता विशेषालु तिरुपति वीसीआई भवना की इंटरनेशनल वाइस प्रेसिडेंट वासवीयन गंगीशेट्टी गंगाधर जगदीश विराळं 50,000 रूपायलु। वासवी जिल्लाल समाचारं V106A जिल्लालो विजयवंतंगा जोन सोशल V214A जिल्लालो रीजन मीट्स विजयवंतं V215A जिल्लालो वीकेएसपी चेक्कु अंदजेत सेवा कार्यक्रमाल्लो वासवी क्लब्बुलु वासवी क्लब जूबली हिल्स आध्वर्यंलो आर्थिक इब्बंदुल्लो उन्न आर्य वैश्यनिकी सहायं वासवी क्लब गोल्डन वनिता आकवीडु आध्वर्यंलो ग्रामदेवतकु सार समर्पण V207A जिल्ला वासवी क्लब लेजेंड आध्वर्यंलो तल्लिदंड्रुलकु पादपूज वासवी नवनिर्माण क्लब पोरम की आध्वर्यंलो देवालयंलो 20 मंदि भोजनानिकि सरिपड सरुकुल वितरण V503A जिल्ला वासवी क्लब जिंजी आध्वर्यंलो नित्यावसर सरुकुल वितरण चाडु कुंकुमा परिशुद्धमैन गोपुरम शुभमुलु चेकूरु तरुणालालो संतृप्तिनि ओसगु गोपुरम पारंपर्यं परिशुद्धता गोपुरम कुंकुम मरियु पसुपु पोडि విశేషాలు వీసీఐ తిరుపతి భవనానికి వైస్ ప్రెసిడెంట్ వాసవియన్ గంగిశెట్టి గంగాధర జగదీష్ 50,000 రూపాయల విరాళం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలో కొనుగోలు చేసి తుది మెరుగులు దిద్దుకుంటున్న వీసీఐ ప్రాంతీయ కార్యాలయ భవనానికి వీసీఐ వైస్ ప్రెసిడెంట్ వాసవియన్ గంగిశెట్టి గంగాధర జగదీష్ 50,000 రూపాయల విరాళం ప్రకటించారు. జూలై 25వ తేదీన V106A జిల్లా రెండో క్యాబినెట్ సమావేశం జరుగుతుండగా ఆయన ఈ ప్రకటన చేయడంతో జిల్లా వాసవీయన్లు కరతాళ ధ్వనులతో అభినందించారు. వాసవీయన్ జగదీష్ హోమ్ క్లబ్ V106A జిల్లాలోని వాసవి క్లబ్ సత్తుపల్లి గ్రేటర్. 2009లో వాసవి క్లబ్ జగదీష్ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్. అలాగే V106A జిల్లా అవతరించగానే 2016లో ఆయన చార్టర్ గవర్నర్గా సేవలు అందివ్వడం విశేషం. ఆ తర్వాత 2017 నుంచి ఇంటర్నేషనల్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్, వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ గా సేవలు అందించి 2020 జనవరి నుంచి వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నివాసం ఉంటున్న వాసవీయన్ జగదీష్, సతీమణి, శ్రీమతి, సునీత ఈ దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె సునీత పుట్టినరోజు జూలై 25 కావడం, అదే రోజు V106A రెండో క్యాబినెట్ సమావేశం వర్చువల్ గా జరుగుతూ ఉండగా అంతర్జాతీయ అధ్యక్షులు త్రివేది వేణుగోపాల్ సమక్షంలో జగదీష్ 50,000 రూపాయలు విరాళం ప్రకటించారు. వాసవీయన్ జగదీష్ తల్లిదండ్రులు గంగిశెట్టి కృష్ణారావు, సత్తుపల్లి గ్రేటర్ సభ్యులు, అమ్మగారు శ్రీమతి బేబీ కుమారి. తిరుపతి భవనానికి 50,000 రూపాయల విరాళం ప్రకటించిన వాసవీయన్ జగదీష్ ను అంతర్జాతీయ అధ్యక్షులు త్రివేది వేణుగోపాల్, శాశ్వత పథకాల కమిటీ చైర్మన్ యాద నాగేశ్వరరావు అభినందించారు. జగదీష్ కుటుంబానికి వాసవీ అమ్మవారి దివ్యాశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను. కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ డిలైట్ యాప్ ద్వారా జస్ట్ 3 స్టెప్స్ లో. ఓ నాన్న, ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎంతో తెలుసు కదా. ఓకే, నేను కరూర్ వైశ్య బ్యాంక్ డిలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను. దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్, జ్యువెల్ లోన్, ఫిక్స్డ్ డిపాజిట్, డిమాట్ సర్వీసెస్ అన్ని ఈ యాప్ లోనే చేస్తూ ఉంటాను. అమ్మా, నాన్న నీ చూసావా, టెక్సావి అయిపోయారు. ఓహో, నేను నా బిల్ పేమెంట్స్, మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను. ఓకే ఓకే, చాలా సేఫ్ అండ్ ఈజీ. అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలమన్నమాట. మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబీ డీలైట్ యాప్, వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్. వాసవి జిల్లాల సమాచారం. V106A జిల్లాలో విజయవంతంగా జోన్ సోషల్ రీజియన్ 5, జోన్ 2 జోన్ సమావేశం. V106A జిల్లా రీజియన్ 5 జోన్ 2 సమావేశం
కేతేపల్లి ప్రవీణ్ భవానీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గంగిశెట్టి గంగాధర జగదీష్ కుమార్, గౌరవ అతిథులుగా ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ తాటికొండ సురేష్, చారుగుండ్ల శ్రీనివాస్, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ ఈగా అమర్ కుమార్, సారపాక గ్రేటర్ చార్టర్ అధ్యక్షులు పచ్చిపులుసు సుబ్బారావు, సారపాక గ్రేటర్ వనిత, సారపాక భద్రాచలం, భద్రాచలం గ్రేటర్ అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు పాల్గొన్నారు. రెండు వేల 2020-21లో మీరు చేసిన సేవలకు ఘనంగా సన్మానించి అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం వాసవి మాత జన్మదినం సందర్భంగా జూమ్ యాప్ ద్వారా ఆటపాట కార్యక్రమాల్లో పాల్గొన్న పిల్లలకు భగవద్గీత పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సారపాక గ్రేటర్ అధ్యక్షులు పచ్చిపులుసు సుబ్బారావు తిరుపతిలో కొనుగోలు చేసిన ప్రాంతీయ కార్యాలయ భవనానికి 100,000 రూపాయల చెక్కును ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గంగాధర జగదీష్ కుమార్కు అందజేశారు. తిరుపతి ప్రాంతీయ కార్యాలయ భవనానికి విరాళం అందజేసిన వారి కుటుంబాన్ని, జోన్ సోషల్ను విజయవంతంగా నిర్వహించిన జోన్ చైర్మన్లను జిల్లా గవర్నర్ రేగూరు హనుమంతరావు అభినందించారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ అధ్యక్షులు తిరివీధి వేణుగోపాల్కు ఫోన్ ద్వారా తెలియజేశారు. రీజియన్ 6 జోన్ 1-2 సమావేశాలు. V106A జిల్లా రీజియన్ 6 జోన్ 1-2 జోన్ సోషల్ సమావేశాల్లో కేతేపల్లి సతీష్, మైలవరపు సత్యనారాయణ అధ్యక్షతన జరిగాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పోలిశెట్టి శివకుమార్, గౌరవ అతిథులుగా సిఎంఆర్ ఇన్ఛార్జ్ ఇరుకుళ్ళ సురేష్, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కొప్పు పరమేశ్వరరావు, వాసవి క్లబ్ మధిర, గ్రేటర్ యూత్ మధిర, వనిత మధిర, వనిత ఎర్రుపాలెం, ఈత్ ఎరుపాలెం, వాసవి క్లబ్ ఎరుపాలెం అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు పాల్గొన్నారు. 2020-21లో వీరు చేసిన సేవలకు ఘనంగా సన్మానించి అవార్డులు ప్రదానం చేశారు. V214A జిల్లాలో రీజియన్ మీట్స్ విజయవంతం. V214A జిల్లాకు చెందిన ఇద్దరు రీజియన్ చైర్మన్లు వాసవియన్ ఇందిర, వాసవియన్ స్వప్న రెండు రీజియన్ మీట్స్ను విజయవంతంగా నిర్వహించారు. ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో క్లబ్ పిఎస్టీలు, ఇతర వాసవియన్లు పాల్గొన్నారు. సమావేశం విజయవంతం కావడానికి దోహదం చేసిన వారికి ఆర్సీలు కృతజ్ఞతలు తెలిపారు. V215A జిల్లాలో వికేఎస్పి చెక్కు అందజేత. V215A జిల్లా రీజియన్ 3 వాస్వి క్లబ్ ముక్కాములకు చెందిన వికేఎస్పి సభ్యుడు కోట్ల సుబ్బారావు ఇటీవల దివంగతులయ్యారు. వీరి స్వగ్రామం బందారులంక. కాగా ఆయనకు చెందిన వికేఎస్పి క్లెయిమ్ 1,73,000 రూపాయల విలువైన చెక్కిని మరియు వారి ఖాతాలో నిల్వ ఉన్న 2,000 రూపాయలను నామినీ అయిన ఆయన భార్యకు అందించారు. ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్పర్సన్, క్లబ్ అధ్యక్షులు, క్లబ్ ట్రెజరర్లు, గ్రామస్తులు హాజరయ్యారు. సేవా కార్యక్రమాల్లో వాసవి క్లబ్లు. వాసవి క్లబ్ జూబ్లీ హిల్స్ ఆధ్వర్యంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆర్య వైశ్యునికి సహాయం. V105A జిల్లాకు చెందిన వాసవి క్లబ్ జూబ్లీ హిల్స్ ఆధ్వర్యంలో కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆర్య వైశ్యుడికి ఆర్థిక సహాయం అందించారు. విజయనగర్ కాలనీకి చెందిన ప్రవీణ్ కుమార్ లాక్డౌన్ కాలం నుంచి తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు లోనై జూబ్లీ హిల్స్ క్లబ్ కార్యవర్గాన్ని సహాయం నిమిత్తం సంప్రదించారు. స్పందించిన క్లబ్ కార్యవర్గం ఆయనకు 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించింది. ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ వాసవియన్ కొత్త వెంకటేశ్వరరావు, క్లబ్ అధ్యక్షులు కేతేపల్లి సుధాకర్, కార్యదర్శి బైసాని నరసింహారావు, ట్రెజరర్ బొడ్డు శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు వేలుపల్లి వెంకటేష్ పాల్గొన్నారని క్లబ్ కార్యదర్శి బైసాని నరసింహారావు తెలిపారు.
వాసవి క్లబ్ గోల్డెన్ వనిత ఆకవీడు ఆధ్వర్యంలో గ్రామదేవతకు సార సమర్పణ. V202A జిల్లాకు చెందిన వాసవి క్లబ్ గోల్డెన్ వనిత ఆకవీడు ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా గ్రామదేవత పెద్దింట్లమ్మ అమ్మవారికి సార సమర్పించినట్లు క్లబ్ కార్యవర్గం తెలిపింది. V207A జిల్లా వాసవి క్లబ్ లెజెండ్ కనిగిరి ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు పాదపూజ. V207A జిల్లా వాసవి క్లబ్ లెజెండ్ ఆధ్వర్యంలో జిల్లా ఇన్ఛార్జ్ గోనుగుంట్ల రామ అనిల్ కుమార్ లీలా లావణ్య తమ తల్లిదండ్రులకు పాదపూజను చేశారు. ఈ కార్యక్రమంలో వికేఎస్పి క్లబ్ కార్యదర్శి లీలా లావణ్య, వాసవి యూత్ క్లబ్ వాసవి లెజెండ్స్ క్లబ్ అధ్యక్షులు అద్దంకి వెంకట సుబ్రహ్మణ్యం, సెక్రటరీ వనమ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. నా పేరు గోనుగుంట రామానుల్ కుమార్, వాసవి క్లబ్ డిస్టిక్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఇవాళ మన యూత్ క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి అద్దంకి సుబ్రహ్మణ్యం గారు, వాళ్ళ సెక్రటరీ అయినటువంటి వనమా వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో పేరెంట్స్ డే సందర్భంగా మాకు సదవకాశాన్ని మాకు అందించడం జరిగింది. ఈ సందర్భంలో భాగంగా మా తల్లిదండ్రులని ఆశీర్వాదాలు, వారి పాదపూజలు చేయించుకోవడం జరిగింది. మాకు ఎంతో ఆనందంగా, అభినందనంగా, సంతోషంగా ఉంది. ఈ ఇంత చక్కటి కార్యక్రమం వెనకాల మా వాసవి క్లబ్ ఉండడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. ఈ ఇంతటి కరోనా పీక్ టైంలో కూడా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని మీ అందరి ముందు దిగ్విజయంగా జరుపుకుంటున్నందుకు నాకు ఆనందంగా, సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం తొలగించిన ప్రతి ఒక్కరికి వాసవమ్మ వారి మాత ఆశిస్తులు అందరికీ పేరు పేరున అనుగ్రహించాలని, దివ్యాశిస్తులు కలిగి ఉండాలని కోరుచున్నాను. ఇంత అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు. జై వాసవి, జయ జయ వాసవి. వాసవి నవ నిర్మాణ్ క్లబ్ పోరంకి ఆధ్వర్యంలో దేవాలయంలో 20 మంది భోజనానికి సరిపడా సరుకుల వితరణ. V203A జిల్లా వాసవి నవ నిర్మాణ్ క్లబ్ పోరంకి ఆధ్వర్యంలో తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా క్లబ్ ట్రెజరర్ కొలిపర్తి కోటేశ్వరరావు, పప్పుల మిల్లు సెంటర్ వద్ద నాగేంద్ర స్వామి గుడి అయ్యవారికి 20 మందికి సరిపడా నిత్యావసర సరుకులు మరియు ప్రసాదానికి పేలాల పిండి ప్యాకెట్లను అందజేశారు. V503A జిల్లా వాసవి క్లబ్ జింజీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల వితరణ. V503A జిల్లా వాసవి క్లబ్ జింజీ ఆధ్వర్యంలో 50 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను వితరణ చేశారు. రాష్ట్ర మంత్రి మస్తాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి. విసిఏ వారి నిత్య వార్తా సమాహారం ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుద్దాం. జై వాసవి.